శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం రా. కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు రాపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దాం. వెళ్ళిపోయాడా? దీనికి ఈ స్పీడే తగ్గలేదు. ఆర్ఎన్ వాయించకుండా బండి వెళ్తాడేమో. యాక్సిడెంట్ అయిపోదా? బాబాయ్. విందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ మంచి నిండావు. ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా? ఫుల్ మీల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 మినిట్స్ లో రెడీ చేస్తాను. హలో. అరే మావిడితో మంచినీళ్ళు తాగించారా? ఏరా టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా, ఇలా అయితే ఈ సినిమా నీ కోసం సీక్వెల్ చేయాలి. ముందు టాబ్లెట్ అయ్యి. ప్రొడ్యూసర్ మరి అలాగేరా. నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ముందు ఆ పంచుడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. దొండకాయ కర్ర ఎంత బాగుందో, సూపర్. ఏంటి, ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. ఎందుకు అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. లగి, ఒక గ్లాస్ మంచినీళ్ళు. టాబ్లెట్ కలిపి ఇవ్వనా కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కోట డైరెక్టర్ చేతగానవడం అయితే అప్పుడంటే సీన్ వివరిస్తాడని నన్ను ఎదవం చేసి ఆడుకుంటుంది మీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరలీ నాట్ గెటింగ్ బెస్ట్ ఐ ఐస్ ఐ. నీకు ఇంగ్లీష్ రాదు కదా, రిప్లెక్స్ బుక్ కొనుకో. లక్కీ, లక్కీ, లక్కీ. హాయ్. హాయ్. ఏంటే, మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చినోళ్ళ తెగ తెగగా మాట్లాడుతున్నాడు. కొంచెం స్క్రూ బిగించానులే, అందుకే కోపం వచ్చింది. లక్కీ, ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఇలాంటిది సరికాదే. భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కళ్ళు రెండున్న చూపు మాత్రం ఒకటే. ఒక కన్ను ఏడిస్తే ఇంకో కన్ను కూడా ఏడ్చినట్లే. అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే. ఆ విషయం నాకు తెలుసే, కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య. నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు. అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను. సరే, కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆయన బీ కేర్ఫుల్. పెళ్లికి ముందు మళ్ళీ తీగలా ఉండేది, పెళ్ళైన తర్వాత కరెంట్ తీగలా తయారైంది. మాట్లాడుతుంటేనే షాక్ కొట్టేస్తుంది. హలో. ఎరాలుడు, ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నాలమని చేస్తాం. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట,
ఏడు శోభనం జరగకుండా పిల్లల్ని కంటావా? అలా జరగడానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా మామయ్య, చీకట్లో బాణాలేయక చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా? నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రో మాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసిన షాట్ వేసుకో. బాబాయ్ ఎరా, ఆడంటే కొత్త పెళ్ళికొడుకు బిజీగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభన తీసుకురాని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏదేరేదట బాబాయ్? అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి అది అల్లుడు సంగతి. నీకు ఎలాగో ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చెయ్యి. బోస్, నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా. అది కూడా నేనే చెప్తాలే. చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి, బాగా పైకి వస్తావు. ఒరేయ్ రమేష్, నా చేతిలో చచ్చావురా. ఎంతరా ఏంట్రా, టైం గా టైంలో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా, రాత్రంతా జుమ్తారి జమానా? జుమ్తారి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమెడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి